అంతా జగన్ మంచికేనా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు వైసీపీ అధినేత జగన్కు మంచిగా జరుగుతున్నాయా? జగన్పై హత్యాయత్నంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పట్ల సానుభూతి ఎంతో కొంత పెరిగిందనే చెప్పాలి. జగన్పై దాడి చేసింది వైసీపీ అభిమాన టీడీపీ ఫ్యానా అన్నది పక్కన పెడితే జగన్కు గాయమైన మాట వాస్తవం. దీనిపై చంద్రబాబుతో సహా తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రులు చేసిన వ్యాఖ్యలు కూడా ఆ పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేయడంతో పాటు జగన్ గ్రాఫ్ను పెంచాయని చెప్పక తప్పదు. ఎందుకంటే కనీసం సానుభూతి చూపించకపోగా విజయమ్మ షర్మిల వంటి వారి పేర్లను బయటకు తీసుకురావడం టీడీపీకి మైనస్ అయిందనే చెప్పాలి. జగన్పై జరిగిన హత్యాయత్న ఘటనను అన్ని పార్టీల నేతలు ఖండించారు. చివరికి నిన్న మొన్నటి వరకు వ్యక్తిగత దూషణలకు దిగిన పవన్ కళ్యాణ్ సైతం జగన్పై హత్యాయత్నం జరిగిందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పారు. అలాగే జాతీయ స్థాయిలోనూ తనపై జరిగిన దాడి కేసులో విచారణను పక్కదోవ పట్టిస్తున్నారనే విషయాన్ని జగన్ తీసుకెళ్లగలిగారు. ఇప్పటి వరకు జగన్ జరిగిన సంఘటనపై స్పందించకపోయినా మద్దతు మాత్రం ఇటు పార్టీల నేతల నుంచి ప్రజల నుంచి లభించింది. జగన్ మళ్లీ పాదయాత్ర మొదలు పెడితే మరింత స్పందన పెరుగుతుందే తప్ప తరగదన్న ధీమాలో వైసీపీ నేతలున్నారు. జగన్ పాదయాత్రకు దాదాపు 12 జిల్లాల్లోనూ ఊహించిన రీతిలో స్పందన లభించింది. ముఖ్యంగా టీడీపీకి పట్టున్న కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ యాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అటువంటి తరుణంలో జగన్ కావాలని తనపై ఎందుకు దాడి చేయించుకుంటారన్నది వైసీపీ నేతల ప్రశ్న. మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే ప్రశ్నను సంధించారు. వైఎస్ మాదిరిగానే జగన్ నాటకాలు వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా అన్ని వర్గాల నుంచి జగన్కు మద్దతు లభిస్తోంది. సామాన్య ప్రజల్లోనూ ఇదే అభిప్రాయం నెలకొంది. తాజాగా కాంగ్రెస్తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జట్టు కట్టడం జగన్కు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజలు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారు. అసలు విభజనకు కారణమైన కాంగ్రెస్తో జట్టు ఎలా కడతారన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజంగానే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో జట్టు కడితే అది జగన్ పార్టీకి మరింత ప్లస్ అవుతుందన్నది విశ్లేషకుల అంచనా. జగన్ ఒంటరిగానే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో మరోసారి మోదీ అధికారంలోకి వస్తే ఏపీ గతి ఏమవుతుందన్న ఆందోళన కూడా టీడీపీకి ప్రజలను దూరం చేస్తుందన్న అంచనా ఉంది. మొత్తం మీద అన్ని ఘటనలు జగన్కు కలిసి వస్తాయని భావిస్తున్నారు వైసీపీ నేతలు.